हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार। ప్రభాస్ కొత్త మూవీలో క్లాసికల్ డాన్సర్ రోల్ ఉందా? ప్రస్తుతం టాలీవుడ్ వెండితెరపై అంధాల భామ పూజ ఎగ్డే హవా నడుస్తుంది. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న పూజ ఇటీవలే తన స్పీడ్ పెంచేసింది. అరవింద సమేత మహర్షుల భారీ విజయాల తర్వాత తన హిట్ల పరంపర కొనసాగిస్తూ ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. అమ్మడి హవా ప్రస్తుతం ఊపు మీద ఉన్నట్లే అనిపిస్తుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా ఉంది. కరోనా వైరస్ వలన లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లకు బ్రేక్ పడడంతో స్వీయ నిర్బంధంలో ఉన్న పూజ ఇంట్లో సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తుందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూజ గురించి ఓ వాట హల్చల్ చేస్తోంది. పూజ హెగ్డే క్లాసికల్ డాన్సర్ గా మారిందట. త్వరలోనే తన క్లాసికల్ నృత్య కళ మొత్తం సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతుందట. దీనికోసం ఆమె 3 నెలల క్రిందటే ట్రైనింగ్ తీసుకుంది. ప్రభాస్ సినిమాలో పూజ హెగ్డే పాత్రకు సంబంధించి ఇలా 2 రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ పుకార్లపై ప్రభాస్ చిత్ర యూనిట్ స్పందించింది. ప్రభాస్ సరసన నటిస్తున్న పూజ హెగ్డే ఈ సినిమాలో క్లాసికల్ డాన్సర్ కాదని తేల్చి చెప్పింది. 1960ల నాటి కథతో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియన్ మూవీలో ప్రభాస్ 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడట. కథకు తగ్గట్టుగా పూజ హెగ్డే కూడా 2 విభిన్న పాత్రల్లో కనిపించనుందని సమాచారం. అయితే క్లాసికల్ డాన్సర్ పాత్ర మాత్రం లేదంటుంది చిత్ర యూనిట్. ఇక ఓవైపు ఈ సినిమాకు ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ చేయలేదు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకపోవడంతో అభిమానుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా పూజ ఈ సినిమాతో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ చిత్రంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.